हाय फ्रेंड्स मीर चूस्तुन्नारु सुब्बु फ्रम शिवपुरम यूट्यूब ईरोज़ मन टापिक के मंटे गुत्तिकोट लक्ष्मी नरसिंह स्वामी देवस्थानम तरवाता गुत्तिकोट गुरिंची फ्रेंड्स इकड़ा विषय मंटे नेनु गुत्तिकोट लक्ष्मी नरसिंह स्वामी देवस्थानानिकी अप्रॉक्सिमेटली 11 ओ क्लाक अंटे मॉर्निंग 11 गंटलकु वेल्लानु अक्कड एं जरिगिंदंटे अप्पटिके देवस्थानम क्लोज चेशारु ఆ తర్వాత ఆ దేవస్థానానికి సంబంధించి స్టోరీ అయితే పెద్దగా ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చేసిందను ఆ గుత్తికోట కూడా ఆ టైంలో వెళ్ళకూడదు అనేసి కింద కొంతమంది మనకు చెప్పడం జరిగింది. అందువల్ల నేను కోటని బయట నుంచే అంటే దూరం నుంచే షూట్ చేయడం జరిగింది. అంటే గుత్తికోట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కాడి నుంచి ఆ కోట మొత్తం కవర్ చేయడం జరిగింది. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. స్టోరీ తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా చెప్తాను. కోట గురించి ఎంతవరకు స్టోరీ ఉందో అంతవరకు నేను మీ ముందు ఉంచగలను అని ఆశిస్తున్నాను. గుత్తికోటలోని పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జనమేజయ కాలంలో దేవతలు స్థాపన చేశారని భక్తుల నమ్మకం. విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు ఈ ఆలయ అభివృద్ధికి గొప్పగా కృషి చేశారు. ఈ ఆలయంలో ప్రహ్లాద్ మహారాజు యొక్క విగ్రహం ఉంది. నరసింహను ఎదుర్కొని స్వామికి విధేయత చూపిస్తాడు. గుత్తికోట కొండ పాదాల వద్ద ఒక చెరువు ఉంది. ఇందులో ఎప్పటికీ నీరు ఉంటుంది. ఈ చెరువులో నీటిని అభిషేక సేవ కోసం ఉపయోగిస్తారు. గుత్తికోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన కోటల్లో ఒకటి. గుత్తికోట చాళుక్యుల కాలంలో కట్టబడినదని భావిస్తారు. అయితే విజయనగర రాజులు దీనిని పటిష్టము చేశారు. శ్రీ మహావిష్ణువు ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుని సంహరిస్తాడు. అలా సంహరించిన తర్వాత భారతదేశంలో అనేక దేవాలయాల్లో లక్ష్మీ నరసింహస్వామి వివిధ రూపాల్లో చూడవచ్చు. మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తిలో ఎలా ఉంటాడో అలాంటి దేవాలయాలు, తర్వాత హిరణ్యకశిపుని సంహరించినటువంటి హావభావాలతో కూడినటువంటి స్వామివారి చిత్రాలతో కూడినటువంటి దేవాలయాల్లో విగ్రహాలను మనం చూడవచ్చు. అలాంటి దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయ గోడలపైన, దేవాలయం యొక్క మెటుకులపైన శ్రీ మహావిష్ణువుకు సంబంధించి శంఖ చక్రాలను మనం చూడవచ్చు. గుత్తికోట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గుత్తి పట్టణం నుంచి 3 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ దేవస్థానానికి 2 విధాలుగా చేరుకోవచ్చు. మొదటిది ఏంటంటే మెటుకులు గుండా చేరుకోవచ్చు. మెటుకులు నిటారుగా ఉండడం వల్ల మినిమం అంటే 1 అవర్ టైం పడుతుంది. తర్వాత మెటుకులు గుండా కాకోకుండా రెండవ దారి ఏమంటే దేవస్థానానికి డైరెక్ట్గా 2-వీలర్లో కానీ 4-వీలర్లో కానీ చేరుకోవడానికి సిమెంట్ రోడ్తో నిర్మించడం జరిగింది. ఆ రూట్లో వెళ్ళాలి అంటే ఇది కూడా చక్కగా వెళ్ళవలసి ఉంటుంది. మొదట దేవస్థానానికి చేరుకోబోయే ముందు గుత్తికోటకు సంబంధించినటువంటి ఒక పెద్ద చెరువు వస్తుంది. ఆ చెరువు చూసుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చేరుకోవచ్చు. గుత్తికోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము సంస్కృతంలో ఉన్నాయి. అవి 7వ శతాబ్దం నాటివని అంచనా. ఒక శాసనములో ఈ కోట పేరు గదగా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తి బుక్కరాయల శాసనములో గుత్తికోట దుర్గరాజముగా కీర్తించబడింది. చరిత్ర ప్రకారం చూస్తే గుత్తికోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనెను. ఆ తర్వాత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉంది. 1746లో మురారీరావు ఆధ్వర్యంలో మరాఠాలు దీనిని జయించారు. 1775లో హైదర్ అలీ గుత్తికోటను 9 నెలలు నిర్బంధము తర్వాత వశపరుచుకున్నాడు. 1779లో టిప్పు సుల్తాన్ మరణానంతరం జేరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనంలో ఈ కోట ఉండగా నిజాము తరపున బ్రిటిష్ కల్లర్
బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిష్ వారి పాలనలోకి తెచ్చాడు. ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలో ఉంది. చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కోటను నత్తగొల్ల, శంఖము, గవ్వ ఆకారంలో నిర్మించబడింది. 15 బురుజులతో 15 ముఖద్వారాలు కలిగి ఉంది. కొండలు తక్కువ స్వర్ప్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. కోట పశ్చిమ కొండపై ఉంది. ఇందులో 2 భవనాలు ఉన్నాయి. ఒకటి ధ్యాన నగరం కాగా, రెండవది గన్ పౌడర్ నిలువ. శిథిలమైన నరసింహ ఆలయం శిఖరం దగ్గర ఉంది. వ్యాయామశాల ఉంది. 300 మీటర్ల ఎత్తైన కొండపైన మురారిరావు గది ఉంది. ఇక్కడ నుండి గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. మురారిరావు ఇక్కడ చదరంగం ఆడేవాడు. దిగువ కోట ప్రాకారాల శ్రేణి కలిగి ఉన్నాయి. వర్షపు నీటిని ఆపి నిల్వ చేయటానికి రాళ్ళు పగులలో గుంతలు తవ్వి అనేక జలాశయాలు ఏర్పాటు చేశారు. కోట లోపల అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి. వాటిలో ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధాగారాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి థామస్ మెండ్రో జైళ్లుగా ఉపయోగించారు. బాదామి చాళుక్యుల నుంచి ఆంగ్లేయుల వరకు ఎన్నో తరాల గురుతరాలను భద్రం చేసిన ఈ కోటను క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నిర్మించారు. విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబులు, టిప్పు సుల్తాన్, ఇలా అనేక మంది గుత్తి కోటను కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగించారు. పాలెగాళ్ల కాలంలో సుమారు 1000 మంది కూలీలతో ఈ కోటను మరింత పటిష్టపరిచారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయా కుటుంబాలు నేటికీ బల్లారి, ఉరవకొండ మధ్యలో ఉన్న నక్కపల్లి గ్రామంలో ఉన్నారు. ఆ కుటుంబాల్లో పుట్టిన వారు సంతతిని నేటికీ గుత్తప్ప, గుత్తమ్మ అని పిలుచుకుంటారు. గుత్తి కోటను గురించి చెప్పిన తొలి శాసనాలన్నీ కన్నడ భాషలో లిఖించారు. వీటిలో ఈ కోట పేరు గద అని, బుక్కరాయల శాసనంలో రాజదుర్గం అని ప్రస్తావించారు. ఆంగ్లేయులు గుత్తి కేంద్రంగా దత్త మండలాలను పాలించారని చెబుతూ ఉంటారు. పుష్పాల గుత్తే నేటి గుత్తి. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణాన్ని ఈ కొండ 3 వైపులా వడ్డనంగా చుట్టుకొని ఉంటుంది. ఈ కొండ చుట్టూ 16 కిలోమీటర్ల పొడవున రాతి గోడలు శంఖు ఆకృతిలో కనిపిస్తుంటాయి. నల్ల గుత్త, శంఖం, గవ్వ ఆకారంలో కనిపించే ఈ కోట గోడ 5 కిలోమీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కోటకు 15 బురుజులు, 15 ప్రధాన ముఖద్వారాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. ఇక్కడి కొండలు దూరం నుంచి పుష్పాల గుత్తిలా కనిపించడంతో ఈ ఊరికి గుత్తి అన్న పేరు స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. ఆవరణలో 2 శాసనాలు, వ్యాయామశాలలు, మురారిరావు గదిలు ఉన్నాయి. మురారిరావు గదినెక్కితే గుత్తి మొత్తం కనిపిస్తుంది. ఈ కోటను ఎర్రకోట కంటే పెద్దదని, గోల్కొండ కంటే విశాలమైనదని చెబుతారు. అపురూప కట్టడాలు, అద్భుతమైన శిల్పకళ, రాణివాసాలు, బావులు, కారాగారాలు, విడిది గృహాలు కనువిందు చేస్తాయి. కొండ మీదకు కాలినడకనే వెళ్ళాలి. మొదట విశాలమైన మైదానం కనిపిస్తుంది. అక్కడ నుండి ముందుకెళితే వ్యాయామశాల, ఆయుధ గిడ్డంగి, సైనికుల కవాత్తు మైదానం, అశ్వ గజశాలలు, వంటగది, నేల మాలిగలు ఆనాటి వైభవాన్ని శంఖంలా పూరిస్తాయి. కోట గోడ రాజ్యసాన్ని వలకబోస్తుంది. ఇక్కడున్న ధాన్యాగారంలో 2 ఏళ్లకు సరిపడే ధాన్యం నిల్వ చేసుకుంటారంట. కరువు వచ్చినా, ఏదైనా యుద్ధం వచ్చినా
కొంతకాలం కోట ద్వారాలు మూసినా ధాన్యానికి కొరత ఉండేది కాదట. హైదరాబాద్ బెంగళూరు బళ్ళారి కడపలను కలుపుతూ గుత్తికి రైలు మార్గం ఉంది. రైల్లో వెళ్ళడం ద్వారా ఈ గుత్తి కోటను ఈజీగా చేరుకోవచ్చు. కర్నూలు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఈ గుత్తికోట ఉంది. వాహనాల్లో ట్యాక్సీల్లో గుత్తికోటకు చేరుకోవచ్చు. మెట్లెక్కి కొండపైకి చేరుకోవాలి. ఈ గుత్తికోటను చూడాలంటే మెట్లు ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. 2-వీలర్లో కానీ 4-వీలర్లో కానీ చేరుకునే మార్గం అయితే ఉండదు అనేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో రాజులు గుర్రాలను వాడేవారు కాబట్టి ఒకవైపున గుర్రాలతో వెళ్ళడం మార్గము, మరోవైపున కాలినడక మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు ఈ దారిలో గుర్రాలు మాత్రమే వెళ్ళేవట. కాలక్రమేణా కాలినడక కూడా ఏర్పాటు చేశారు. వాటి కోసం ఈ మార్గంలో పచ్చిక మైదానాలు, ప్రత్యేక అశ్వశాలలు నిర్మించారు. గుత్తి కోట మధ్యలో ఈ గుత్తి పట్టణం ఉండడం చాలా ప్రత్యేకత. చాలా ఎత్తులో ఉండడం వలన వేసవి తాపం నుండి గుత్తి ప్రజలు తప్పించుకుంటున్నారు అనేసి చాలామంది భక్తులు చెప్పడం జరుగుతూ ఉంది. గుత్తికోటను చూడాలనుకుంటే మొట్టమొదటిసారిగా మనకు గుత్తికోటకి ఎంట్రన్స్ మనకు స్వాగతం పలుకుతుంది. ఆ ఎంట్రన్స్ గుండా వెళ్ళినట్లయితే చాలామంది స్థానికులు కోట గోడల కిందగా దగ్గరగా ఇల్లు నిర్మించుకున్నారు. మనకి కోటలో వెళ్ళినటువంటి అనుభూతి మొదటి నుంచే కలగడం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. 2 మార్గాల ద్వారా వెళ్ళడం. మెటికల ద్వారా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళితే అక్కడి నుంచి కోటను మొత్తాన్ని చూడవచ్చు. కోటకి వెళ్ళే మార్గంలో మైదానాలు, తర్వాత అలనాటి కొలనులు మనకి దర్శనమిస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదే గుత్తి కోటలోని ఎంట్రన్స్ మార్గం. చాలా కాలం నాటి రాతితో నిర్మించడం వలన ఇప్పటికీ కూడా గుత్తి కోట చెక్కు చెదరకుండా ఉండడం ఈ కోట యొక్క ప్రత్యేకత. ఎన్నో యుద్ధాల ధాటికి తట్టుకొని తన పూర్వ వైభవాన్ని ఎక్కడా కోల్పోకుండా ఇప్పటికీ ప్రజలకు కనువిందు చేస్తూ ఉంది.